నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ మంత్రి భట్టి విక్రమార్క మధురలో పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పర్యటనలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధురలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజాపాలన కూడా అందుకే నిర్వహించామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడే 30 రోజులు గడవకముందే తమపై విమర్శలు చేస్తుందని కొంచెం ఆగమన్నట్టు కూడా ఆయన కొన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, మధుర నియోజకవర్గంలో డిప్యూటీ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అభయస్థం 6 గ్యారెంటీల పథక దరఖాస్తు స్వీకరణకు సంబంధించి మధుర నియోజకవర్గంలో ఎర్రుపల్లి మండలం బనిగండపాడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో సందర్శించారు. ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో ఎర్రుపల్లి మండలం బనిగండపాడు చేరుకొని భట్టి విక్రమార్కకు సంబంధించి ఘన స్వాగతం పలికారు. కేరళకు సంబంధించినటువంటి కథకళితో జరిగినటువంటి వాయిద్య తాళాలతోటి మేళతాళాలతోటి భారీ స్వాగతం పలికినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. దాదాపు భట్టి విక్రమార్కకు మున్పెండలేని విధంగా మధుర నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడం, రానున్నటువంటి రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి భట్టి విక్రమార్క మీద మరింత ఆశలు ఉండడం కూడా ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక నిర్వహించేటువంటి మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్ సర్వీస్ తో పాటు ఇంకో ముఖ్యమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతం అమల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కర్ర కాల్చి వాత పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాతలు పెట్టినా సరే ఆ పాలక వర్గానికి అప్పుడు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమైన నేతల వారికి కూడా కనీసం కనికరం లేదని చెప్పేసి అని కూడా బర్క బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 1 నెల రోజు కూడా పూర్తి కాకముందే అభయస్థం 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయట్లేదు, ఫెయిల్ అయిందని చెప్పేసి అని విష ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళ్ళు ఏదైతే అభయస్థం 6 గ్యారెంటీ పథకం ఫెయిల్ అయితే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుందని చెప్పేసి అని కళ్ళగంటున్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కళల్ని సాకారం కానివ్వం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అధిక 6 గ్యారెంటీల పథకం హామీ ఇచ్చామో ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన అమలు చేసి తీర్థమని చెప్పేసి అని కూడా భట్టి విక్రమార్క స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా తయారు చేసి ఈరోజు అప్పులు కూబిల్లోకి నెట్టి ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వలు లేకోకుండా రాష్ట్ర ప్రజల్ని నిరుపేదలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలనలో కొనసాగింది. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి సంపద సృష్టించేటువంటి సామర్థ్యాన్ని, రెవెన్యూ పెంచే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రాలు పెంచుతా ఉన్నాం. చిల్లి గవ్వ కూడా దోపిడీ కాకుండా ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా పంచిపెట్టేందుకోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకి మధుర నియోజకవర్గం గడ్డ నుంచి ప్రధానంగా చర్చ హామీ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో త్వరలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలు అన్నింటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం కోరుతున్నారు, ఈ కోరికలు తగిన పత్రంలో రెవెన్యూ ఎంత ఉంది అని చెప్పేసి కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని చెప్పేసి కూడా భట్టి విక్రమార్క చెప్పాడు. కాంగ్రెస్ కావాలంటే కావాలని చెప్పేసి ఆ ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో అటు కాంగ్రెస్ కావాలి, కరెంటు కూడా కావాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా జవాబు ఇచ్చినా సరే బీఆర్ఎస్ శ్రేణులు మతిపోయి ఈరోజు తీవ్రమైనటువంటి విమర్శలు లేస్తా ఉన్నారు. 4 రోజుల్లోనే 6 గ్యారెంటీని పథకం అమలు చేయాలి అనడానికి కనీసం ఏమాత్రం కూడా వాళ్ళకు లేదని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, బనిగళ్లపాటు జూనియర్ కళాశాలతో పాటు ఇతర సాగునీటి తాగునీటికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో పాటు సునీల్ దత్తు సిపి నేతృత్వంలో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరినీ కూడా ముందు తీసుకెళ్లేందుకు, వాళ్ళ జీవన స్థితిగతుల్ని ముందు తీసుకెళ్ళడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి అని ఒక స్వర్ణ హామీ ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క ఇచ్చిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.